జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెదర్లాండ్స్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఇక్కడ గీట్ వైల్డర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ లో విజయం సాధించారు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు సో గీట్ వైల్డర్స్ ఎవరు అనంటే నుపూర్ శర్మ వ్యాఖ్యలని సమర్థించినటువంటి వ్యక్తి ఇంత సింపుల్గా చెప్తే అర్థమైపోతుందేమో అండ్ అంతేకాదు ఆయన భావనలు భావజాలము ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలానికి దగ్గరగా ఉంటుంది రైట్ ఆ లెఫ్ట్ సరే ఆ చర్చ తర్వాత బట్ మళ్ళీ అట్లాంటి కన్ఫ్యూషన్స్ కన్ఫ్యూజన్స్ ఇప్పుడు భాష విషయంలో టర్మినాలజీ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎస్ గీట్ వైల్డర్స్ ఈరోజు నా నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ అయితే గనక రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయన కనుక ప్రమాణ స్వీకారం చేసి ప్రైమ్ మినిస్టర్ అయితే గనుక అది ఖచ్చితంగా భారత్కి శుభవార్తే కాదంటారా తప్పకుండా భారత్కే కాదు వాళ్ళ దేశానికి యూరప్ కూడా శుభవార్త కు కూడా కరెక్ట్ ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్ని కూడాను అపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా ఆయన ఎన్నికైన తర్వాత ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ దేశ చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఈ దేశంలో ఉండండి మీకు షరియా లా కావాలనుకుంటే కనుక ఆ దేశానికి పంపించేస్తాం మీరు ఈ దేశంలో ఉండక్కర్లేదు స్పష్టంగా చెప్పాడు ఆయన ఓకే చాలా స్పష్టంగా చెప్పాడు రైట్ వింగర్సా లెఫ్ట్ వింగర్సా ఇవన్నీ వెస్టర్న్ దేశాల పరిభాషలవి కానీ రైట్ మనిషి అంటే సత్యమైన మనిషి అని చెప్పింది ఏదో అసత్యం చెప్పలేదు ఖురాన్లో ఇలా ఉన్నది హదీస్లో ఇలా ఉన్నది ఇస్లామిక్ దేశాల్లో ఇలా జరుగుతున్నది అని స్పష్టంగా చెప్పాడు ఆయన నూపూర్ శర్మ చెప్పింది హదీస్లో ఉన్నది దీంట్లో ఎటువంటి తప్పు లేదు అని నూపూర్ శర్మ వెనకాల నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు భారతదేశంలో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నది దీనికి సరే ఒక గానే మనకు తెలుసు కానీ ఈరోజు సడన్గా ఆ దేశంలోనే మాక్సిమం మెజారిటీ అంటే ఇంకా ప్రభుత్వం ఫామ్ చేసేంత మెజారిటీ రాలేదు కానీ లార్జెస్ట్ పార్టీగా ఈయన ఎదిగి బయటకు వచ్చారు ఓకే ఇప్పుడు ఒకరిద్దరు ఇంకా రైట్ వింగర్స్ ఆయన బహుశా ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి మనకు కొంత కొంత కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మిగతా పార్టీలు ఈయనకు ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ భావజాలం ఉండకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయినా కానీ కూడా అల్టిమేట్గా యాంటీ ఇమిగ్రేషన్ కావచ్చు యాంటీ ఇస్లాం కావచ్చు ఈ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేట్రేగిపోతున్నటువంటి జిహాదీ శక్తులు ఏవైతే ఉన్నాయో పాపులేషన్ని పెంచుతూ అక్కడ యూరోప్ని జిహాదీ ఒక ఇస్లామిక్ దేశంగా ప్రాంతంగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నటువంటి శక్తులకు అడ్డుకట్టు కట్టేటువంటి వ్యక్తిగా ఈయన ఉండబోతున్నాడు ఓకే ఇటలీలో జార్జియో మెలోని ఇక్కడ మెలోని వీళ్ళిద్దరు కూడాను కంప్లీట్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి సంబంధించి లేదా క్రిస్టియన్ వాల్యూస్కి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఈ సోకాల్డ్ ఇన్క్లూజివ్ పేరిట వీళ్ళందరూ వచ్చి ఆ సంస్కృతిని నాశనం చేస్తున్న వాళ్ళని అడ్డుకట్టు కట్టాలి అనుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు అలాగే రేపటి రోజు మరీన్ లపీన్ కూడా ఫ్రాన్స్లో గెలిచేటువంటి సూచనలు మనకు ఎక్కువగా ఉన్నాయి అంటే జాతీయవాదులు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలనుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ గెలిచేటువంటి ఒక ట్రెండ్ మనం యూరోప్లో చూస్తున్నాం అలాగే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కూడా మనకు జో బైడెన్ కంటే చాలా ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ లీడ్లో ఉన్నారు ఆయన కాబట్టి జాతీయవాదమే ఈరోజు ప్రజలు దేశంలో అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడాను జాతీయవాద దృష్టికి వెళుతున్నారు ఇదివరకు గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అని చెప్పి దేశాన్ని భ్రష్టు పట్టించిన భావజాల నుంచి జాతీయవాదంకే పెద్దపీట వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు